हेलो स्टूडेंट्स, वेलकम टू एनसीईआरटी इन तेलुगु मास्टर ऑफ द मैप्स पार्ट 4 इंडेक्स वीडियो की। सो यूजुअल गा निन्न मनं पेट्टिन थर्ड वीडियो की अमेजिंग रेस्पॉन्स वच्चिंदंडी। सो यूजुअली मनं एला अयिते बेस्ट कमेंट्स अवुतामो ओकसारि चूद्दाम। फस्ट अमर करी गारु, थैंक यू सर, एस्पेशली हाइलाइट ऑफ द वीडियो इज क्यूबुलम जावा फ्लोटिंग नेशनल पार्क। थैंक यू अमर, थैंक यू सो मच। आर्यू रानु, थैंक यू सर, यूज सम फोनेटिक मेथड्स आल्सो सो वी कैन रिमेंबर ईजीली। थैंक यू सर। यस अंडी, नेक्स्ट वीडियो मैं इंप्लीमेंट ऑलरेडी चपाँम कदा इध मैं पेड वर्षन चसा नाइट ऑलरेडी एवर पे चैारो एवर एनरोल अो वाल पंपो दाने फोनेटिक्स यूज जरूरी एंड थैंक यू। नवीन नानी, bro all videos are wonderful and useful for my suits preparation. Thank you so much for spending your valuable time for us and requesting you to provide all the NCERT classes from 6 to 12 some are not make, so please take time for remaining classes as well. Sure andi, NCERTs meeda kuda ma team work chestundi. Thank you Navin garu. Vamsi Krishna, thank you so much sir, your videos are very helpful for us. Please put videos on physical features of India, physiographics divisions, north planes etc. yes andi, sure ga further ga manu vache videos lo ave untai. Next Nikita Jinna garu, mottam modern India anta pettaru ikkada. Thank you andi, thank you for this list and surely we'll do the NCERT part of modern India. Next Vignesh Gonella, sir important state seas bordering countries 6 tho ela gurtu pettukovali cheppandi. Avunandi, ippudu upcoming videos lo anni kuda మనం ఎట్లా ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలో ఇంపార్టెంట్ స్ట్రైట్స్ కూడా చేద్దాం ఏవైతే న్యూస్లో ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి శ్రీహాస్ లడ్డు, సార్ ప్లీజ్ డూ టోటల్ వరల్డ్ మ్యాప్. అవునండి, మనం టోటల్ వరల్డ్ మ్యాపే కవర్ చేస్తున్నాం. కాకపోతే ఇంపార్టెంట్ ఏవైతే న్యూస్లో వచ్చో దానిలో తీసి, ఎందుకంటే దానిలో నుంచి 95% వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ర్యాండమ్గా ఎగ్జామ్లో మనకి ఒక ప్లేస్ నుంచి రాదు, ఏదైనా ఒక ఈవెంట్ జరిగితే ఆ ఇయర్లో దానికి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ ఎర్రా స్వప్న గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజెస్. సో ఇవాళ వీడియో వచ్చి మంది కంప్లీట్ వీడియో కాదండి, బట్ నిన్న నైట్ మేము వీడియో చేసి ఆల్రెడీ చెప్పాం కదా, ఫార్వర్డ్ చేసాం. సో బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ వాట్ ఆర్ ద ప్లేసెస్ మేము ఏం డిస్కస్ చేసామో మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. సో ఆ ఇంపార్టెంట్ లొకేషన్స్ వచ్చేసి హార్న్ ఆఫ్ ఆఫ్రికా, గోల్డెన్ ట్రయాంగిల్, డెడ్ సీ, సూరినామే, పెక్టు మౌంటైన్. ఇవన్నీ కొంచెం ఫన్నీగా ఉన్నాయి కదండి నేమ్స్. బట్ మేము ఏం చేసామంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది సెట్ ఆఫ్ 4 కంట్రీస్ అండి. సో ఈ 4 కంట్రీస్కి కూడా ఒక చిన్న నిమోనిక్ పెట్టేసి ఎలా గుర్తుపెట్టుకోవాలో చేసాము. దాని నిమోనిక్ వచ్చేసి సీడన్ పెట్టాము. నెక్స్ట్ గోల్డెన్ ట్రయాంగిల్, ఇది ఒక 3 కంట్రీస్కి సంబంధించిన ఒక లొకేషన్ అండి, జియోగ్రఫికల్ లొకేషన్. దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాము. అండ్ డెడ్ సీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అనేది కూడా డిస్కస్ చేసాము. అండ్ సూరినామే, ఈ కంట్రీ ఏ కాంటినెంట్లో ఉంది, అసలు ఎందుకు న్యూస్లో వచ్చింది కూడా ఇది మనం డిస్కస్ చేసాము. అండ్ ఫైనల్గా పెక్టు మౌంటైన్, ఇది రీసెంట్గా నార్త్ కొరియా ఇష్యూ ఉన్నప్పుడు ఈ మౌంటైన్కి ఇంపార్టెన్స్ వచ్చిందండి. అందుకే ఈ 5 కూడా నిన్న వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ విత్ ద వీడియో కూడా డెడ్ సీకి అయితే ఒక వండర్ఫుల్ వీడియో దొరికిందండి, అది కూడా షేర్ చేశాము. సో ఇన్ కమింగ్ ఫ్యూ డేస్ ఎనీవే మీరు అందరు కూడా ఎన్రోల్ అవుతారు కాబట్టి మన కోర్స్కి మీ అందరికి కూడా పర్సనల్గా మెయిల్లో ఫార్వర్డ్ చేస్తాము. సో ఇవ్వండి, మనం నేను నైట్ డిస్కస్ చేసాము లొకేషన్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో అయితే నిన్న కొంతమంది మాతో మాట్లాడడం కూడా జరిగింది, ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు వీడియోసే కాదు చాలా విషయాలు వాళ్ళు షేర్ చేసుకున్నారు, చాలా డౌట్స్ అడిగారు. ఒక్కొక్కరితో మేము 15-20 మినిట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా డౌట్స్ కూడా అడిగారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్ రన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా అడిగారు. సో అయితే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నిన్న చెప్తాను. నిన్న ఒక స్టూడెంట్ వచ్చేసి పేమెంట్ చేశాక ఒక డైరీ మిల్క్ పంపించారండి, ఫోటో పంపించారు, ఒరిజినల్ డైరీ మిల్క్ కాదు.
సో నేను అడిగాను డైరీ మిల్క్ ఎందుకు పంపించారు, అంత స్వీట్గా ఉన్నాయా మా వీడియోస్ అని. అంటే స్వీట్ స్వీట్గా ఉందని చెప్పలేను సార్, కాకపోతే మీరిచ్చే ఒక్క వీడియో ఒక 10 రూపీస్ డైరీ మిల్క్కి ఈక్వల్ సార్ అన్నాడు. నాకు అర్థం కాలే 10 రూపీస్ ఏంటి, డైరీ మిల్క్ ఏంటి అంటే, సార్ మన కోర్సులో 10 వీడియోస్ ఉన్నాయి, మీరు పెట్టిన 99 రూపీస్కి, సో ఒక్క వీడియో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కంటే తక్కువ కాస్ట్ ఆర్ ఈక్వల్ కాస్ట్లో ఉందన్నాడు. సో ఐ వాజ్ సర్ప్రైజ్. అంటే ఇట్స్ లైక్ మనం ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కున్నంత వాల్యూ ఒక వీడియో. సో దిస్ వాజ్ అ ఫన్నీ కాన్వర్సేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నిన్న ఒక అబ్బాయి, ఐ థింక్ ఈస్ ఫ్రమ్ నెల్లూరు, తనైతే పోస్టే క్లియర్గా చదవకుండా డైరెక్ట్గా ఫోన్, మేమే రిటర్న్లో కాల్ చేసాం, ఎవరండి ఎవరు పంపించారంటే, అన్న ఇది పెట్టారు కదా మన ఛానల్లో 499, అంటే 499 కాదు తమ్ముడు, 99 రూపీసే పెట్టామంటే, హీ వాజ్ వెరీ హ్యాపీ. అన్న 99 రూపీసే అన్నాడు, మేము షాక్ అయ్యాం తను ఎందుకు అలా పంపించాడో. అయితే నాకు నేను ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఎందుకు మన వ్యూయర్స్ అందరు కూడా ఎందుకు ఇంకా ఎన్రోల్ చేసుకోలేదు అంటే, నేను కొంతమందితో మాట్లాడాను, అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మనీ అనేది ప్రాబ్లం కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే వీఆర్ ఆఫరింగ్ ఈస్ ఓన్లీ ఫర్ 99 రూపీస్ కదా, బట్ దే హ్యావ్ మెనీ డౌట్స్, చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందుకే నిన్న అందరూ ఒక్కొక్కళ్ళు అంతసేపు ఇంటరాక్ట్ అయ్యారన్న విషయం అర్థమైంది, చాలా విషయాలు అడిగారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికి ఏ డౌట్ ఉన్నా అపార్ట్ ఫ్రమ్ మ్యాప్స్ జస్ట్ కాలర్స్, మీకు నెంబర్ ఇచ్చాం కదా ఆ నెంబర్ కాల్ చేయండి, అసలు మీకు ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి, ఏ డౌట్స్ ఉన్నా మేము ఆన్సర్ చేస్తాం. అసలు ఈ మ్యాప్స్ మీకు ఎలా యూస్ఫుల్, అసలు యూజ్ అవుతాయా లేదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలి. నిన్నైతే ఒకతను అడిగాడు, సార్ వీడియో చూసినాసేపు నోట్ మేకింగ్ చేసుకోమంటారా, నోట్ మేకింగ్ చేసే వీడియో చూడమంటే, వాళ్ళకు కూడా మేము ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఇచ్చాము, హీ వాజ్ వెరీ హ్యాపీ. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో రైట్ నౌ మీ మొబైల్ తీసుకొని టెక్స్ట్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం, అదర్వైజ్ ఫోన్ చేయండి, అన్న మాకు ఈ ఇష్యూ ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ప్రిపరేషన్లో, ఎలా అని అడగండి. ఎందుకంటే మాకు కూడా ఎగ్జామ్ ఇప్పుడు 2 మంత్స్కి పోస్ట్పోన్ అయింది, అందుకే వీ వాంట్ టు హెల్ప్ ఇన్ దిస్ బిట్వీన్. ప్లస్ లాక్డౌన్ వచ్చడం వల్ల అందరు స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ అందరూ వాళ్ళ ఆఫీస్లో ఇంట్లో కొంచెం దే గాట్ సమ్ స్పేర్ టైం. సో ఈ టైం బెస్ట్ టైం అండి మనందరూ యూటిలైజ్ చేసుకోవడానికి. అంటే ఈ లాక్డౌన్ అయిపోయేలోపు మనం ఒక టాపిక్ ఆర్ ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిపోతే ఇట్ విల్ గివ్ అస్ మోర్ హ్యాపీనెస్. అంటే నేను ఎన్సీఆర్టీస్తో పాటు మ్యాప్స్ నేను పర్ఫెక్ట్, లాస్ట్ 1-2 ఇయర్స్లో వచ్చింది, ఏది ఎక్కడన్నా నేను చెప్తాను అని ఈ కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్కి వెళ్తే 100% మీరు సెలెక్ట్ అవుతారు. అయితే నిన్న ఎన్రోల్ అయిన వాళ్ళతో నేను అంటున్నాను, మీరు సీరియస్ క్యాండిడేట్స్, ఇంకా చాలామంది రేపేళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళు నాన్ సీరియస్ అన్నారు. ఇక్కడ నాన్ సీరియస్కి సీరియస్ తేడా ఏంటండి, నాన్ సీరియస్ పర్సన్ కూడా సీరియస్ అవుతారు ఫ్యూచర్లో, ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత అయినా కోర్స్ తీసుకుంటారు. బట్ సీరియస్ క్యాండిడేట్ ఎవరంటే వెంటనే యాక్షన్ తీసుకునేవాడు అండి. విన్నర్కి లూజర్కి నాలెడ్జ్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, మీరు ఈ వీడియో 1 మంత్ తో చూస్తారు, లేదా 1 ఇయర్ తో చూస్తారు, లేకపోతే చూడపోయినా పర్లేదు అనుకుంటారు. బట్ ఎవరైతే మనకి ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు, మనకి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకొని వెంటనే నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు నైట్ మనం వీడియో పంపించాం వాళ్ళకి, నైట్ వాళ్ళు నేర్చేసుకున్నారు, మీరు ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తీసుకుంటే ఈ 10 డేస్ వేస్ట్ కదా, వాళ్ళు ఆ 10 డేస్ రివైజ్ కూడా చేస్తారు. సో నేను నా ప్రిపరేషన్లో నేను నా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సీరియస్ అండ్ నాన్ సీరియస్ క్యాండిడేట్స్కి మధ్యలోనే వార్ తప్ప మిగతా వాళ్ళతో కాదు. సీరియస్ క్యాండిడేట్స్ ఎవరంటే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అందుకే వీడియో అయిపోయిన వెంటనే కిందన్న నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ని చేసి అసలు మీ ప్రాబ్లం ఏంటి, మ్యాప్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నాయో మీరు డైరెక్ట్గా అడగండి, నేను కానీ మా టీం వాళ్ళు ఎవరైనా మీకు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? అండ్ ఐ వాంట్ టు హెల్ప్ యూ ఆల్, ఐ వాంట్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ టు ఎన్రోల్ టు అవర్ వీడియో అండి. ఎందుకంటే మీరు చూస్తే ఆ ఇమేజెస్ కానీ ఆ వర్క్ బుక్, స్పెషల్గా ప్రాక్టీస్ మ్యాప్స్ అయితే ఇట్ ఈస్ టేకింగ్ ఎ హోల్ డే. ఎందుకంటే అవి క్రియేట్ చేసి గ్రాఫిక్స్లో క్రియేట్ చేపిస్తున్నాం. అవి మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడ కూడా ప్రాక్టీస్ మ్యాప్స్ మీకు ఆ జూమ్లో ఆ లెంత్ రావు. ఎడిటర్స్తో వీడియో చేపించి ఇవన్నీ చేపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ క్వాలిటీ. రేక పొద్దున ఎవరన్నా తెలుగు స్టూడెంట్ చూస్తే మ్యాప్స్ అంటే మన వీడియోని చూడాలి. అండ్ నా విషయం ఏంటంటే, ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ జాబ్ రావాలండి.
ఏదో మీ మనసులో అనుకుంటుంది సార్ అవన్నీ కూడా నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ అండి. వన్స్ అగైన్ ఐ విల్ రివైజ్ ఇండెక్స్, సో మీకు ఐడియా ఉంటుంది. ఈవెన్ రేపు పొద్దున్న మీరు ఎన్రోల్ అయినా సరే మీకు కంటిన్యూటీ మిస్ అవుతుందని చెప్పేసి నేను ఈ ఇండెక్స్ అనేది చేస్తున్నాను. సో ఫోర్త్ వీడియోలో మనం చేసిన ఏంటంటే అండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, గోల్డెన్ ట్రయాంగిల్, డెడ్ సీ, సూరినామే, పెక్ట్ మౌంటైన్. నైట్ వీడియో పంపిస్తే అండి వెంటనే నాకు మెసేజ్ వచ్చాయి, సార్ ఇవాళ వీడియో చాలా బాగుంది, చాలా నేర్చుకున్నాము. వెంటనే నేను కొట్టాను, ఇంకే డౌట్స్ ఉన్నా మీకు పర్సనల్గా ఇంకే గైడెన్స్ కావాలి నేను చెప్తాను, ప్రస్తుతం నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చెప్పాను. అండ్ మిడ్ నైట్ 12 కూడా మెసేజ్ చేశానండి, సార్ వీడియో చూసి పడుకున్నాము ఇప్పుడే అని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దిస్ వాజ్ డైరీ మిల్క్ ఇన్సిడెంట్. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్స్ టుడే. అండ్ నిన్న ఫుల్ డే మొత్తం కాల్స్తో దీంతో అయిపోయిందండి. ఇట్ వాజ్ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన డే అని చెప్పుకోవచ్చు నా లైఫ్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా వీడియో అయిపోగానే జస్ట్ కాల్ టు ద నెంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ మన గ్రూప్లో కూడా యూ క్యాన్ మెసేజెస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.